హలో నమస్తే, వెల్కమ్ టు పుష్టి. ఇది పురుషులకు మాత్రమే టీవీ. అదేంటి అనుకుంటున్నారా? కావాలంటే ప్రోగ్రామ్ చూడండి, ప్రోగ్రెస్ చెప్పండి. ఈరోజు మన పుష్ టీవీలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లవ్ అంటే లాలీపాప్ లాంటిది, ఉన్నంతసేపు ఉత్సాహంగా అయిపోయాక అయోమయమైపోతాం అని చెప్పే మన లవ్ ఫెయిల్యూరర్స్. హార్ట్లీ వెల్కమ్ టు పుష్ టీవీ సార్. నమస్కారం. నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ టు పుష్ టీవీ సార్. ఇది పురుషులకు మాత్రమే టీవీ. మీరు ఇక్కడ మీ వ్యూస్ని ఓపెన్గా ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు సంపంగి. ముందుగా పుష్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. హాయ్ అండి. ముందుగా పుష్ టీవీ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్. నా పేరు రాంబాబు. నమస్తే పుష్ టీవీ అభిమానులకు, నా పేరు సుందరం. మీ ముగ్గురికి కూడా మా పుష్ టీవీ నుంచి నమస్కారాలు. ముందుగా సంపంగి గారు, మీరు చెప్పండి మీ లవ్ గురించి. నా లవర్ ఉంటుంది సార్. ఎక్కడ ఉంటుంది? వినండి సార్. ఓకే ఓకే, చెప్పండి. నా లవర్ ఉంటుంది సార్, తొంగి తొంగి చూసే చందమామలా ఉంటుంది సార్. అబ్బో అవునా? కానీ పట్టుకోవాలంటే దొరకదు, చూడాలంటే కనపడదు. అంతు చిక్కిని సుందరియా? అందుకోలేని సుందరి సార్. ఓకే సార్. రాంబాబు గారు, మీరు చెప్పండి మీ లవ్ గురించి. మా పాప సార్. పాప అంతే. ఈడెవ తెగ్గేదేలే. మా పాప సార్. పాప అంతే. ఇప్పుడేమంటారు, మీ పాప పాపేనా? మా పాప సార్. పాప అంతే. అంతే వదిలేండి. సుందరం గారు, ఇప్పుడు మీరు చెప్పండి మీ లవ్ గురించి. నేను నా లవర్ గురించి ఒక కవితను చెప్తానండి. ఓ ఇంట్రెస్టింగ్, చెప్పండి. ఆకాశంలో చుక్క, నా లవర్ ఒక ముక్క. ఏంటి? ఆకాశంలో చుక్క, నా లవర్ ఒక ముక్క. వస్తే పోతుంది జలుబు, నా లవర్ని చూస్తే పెరుగుతుంది బల్బు. ఏంటి? వస్తే పోతుంది జలుబు, నా లవర్ని చూస్తే పెరుగుతుంది బల్బు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు అసలు ఏం ఇంటర్వ్యూ సార్ ఇది? ఇంటర్వ్యూ చేసి మూడు ఉత్సాహం అన్నీ మింగేస్తున్నాయి. ఏం ప్రోగ్రామ్ సార్ ఇది? లవ్ ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూ. మీరు మీ లవర్ని పొగుడుతున్నారేంటి సార్? ఇది మీ పుష్ టీవీ సార్, పురుషులకు మాత్రమే టీవీ. ఇక్కడ మీరు ఓపెన్గా అన్నీ షేర్ చేసుకోండి సార్. ఎవరియా మీరు? ఏడు వచ్చినారయ్యా మీరు? ఇదిగో ఎడిటరో సార్. చెప్పండి. వాళ్ళకి చెప్పండి అయ్యా ప్రోగ్రామ్ గురించి, క్లారిటీ ఇవ్వండి. నా మూడు పోతుంది ఇక్కడ ప్రతిసారి. అలాగే సార్. అన్నా మూడే కదా ఇది, ప్రతిసారి మూడు పోతుంది. మూడు పోతుంటే మూడు పోయినాక ఇంకేముంటుంది దగ్గర? అది కూడా కరెక్టే రోయ్. వాళ్ళకి కాస్త డ్రింక్ ఇవ్వండి, ఎనర్జీ తీసుకోమని చెప్పండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. ఇందాకలాగా కాకుండా ఇప్పుడు అసలు మీ లవ్ ఎందుకు బ్రేకప్ అయిందో చెప్పండి. ఫస్ట్ సంపంగి గారు. చెప్తాను సార్, చెప్తాను. నా లవ్ బ్రేకప్ అవడానికి కారణం కాయ సార్. కాయ? కాయ ఏంటి?
నా కాయి ఇవ్వలేదని నా లవర్ నన్ను వదిలేసింది సార్. ఏంది బ్రో? అవును బ్రో, లవర్ అడితే అన్ని కాయలు ఇవ్వాలి కదా బ్రో. ఇవ్వడానికి నా దగ్గర కాయ లేదు బ్రో. ఓ నో. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అంటే మీకు ఇప్పుడు కాయ అన్నా? అంటే ఉప్పేనా? ఏ చీచి, ఆ కాయ కాదు. మరేం కాయ సార్? జామకాయ సార్, జామకాయ. జామకాయ ఏంది సార్? ఒకరోజు మేమిద్దరం పార్కుకు వెళ్ళాం సార్. అక్కడ రెండు జామకాయలు కొనుక్కున్నాం. తనకాయ తను తినేసింది. తర్వాత నా కాయ అడిగింది, నేను ఇవ్వలేదు. అంతే సార్, బ్రేకప్ పడింది, దొంగముండది. అవునా? అయినా ఎవరికాయ వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది సార్. మీరు కరెక్ట్ సార్, మీ కాయ మీ దగ్గరే పెట్టుకోండి, మీరు ఎవరికి ఇవ్వకండి. సార్ రాంబాబు గారు, మీరు చెప్పండి. మా పాప సార్, పాప అంతే, దాని మూతిలో మా పాప సార్, పాప అంతే. మీ పాపే సార్? మీ పాపతో ఎందుకు బ్రేకప్ అయిందో చెప్పండి. మా పాప సార్, పాప అంతే, దాని మొహం, దాని మూతి, దాని ఫేస్ చూస్తేనే ఫీలింగ్ రాదు, మూడ్ రాదు. అయినా సరే దాన్ని పొగడాలంటే ఎప్పుడు. ఒసే రాక్షసి, ముందు నీ మూతికి ప్లాస్టిక్ సెన్స్ చేయించుకోవే. ఆ కెమెరా తిప్పండి సార్. నిన్ను పొగలలేదని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పోతావే, నాశనం అయిపోతావు. మా పాప సార్, పాప అంతే, అంతే దాని మొహం. అన్నా ఇంతకు మీ పాప ఎంత? మా పాప అంతే. ఇది సార్, ఇది మా పుష్టివి కావాల్సింది. సుందరం గారు. సార్. ఇప్పుడు మీ టైం సార్. అలాగే సార్. ఆకాశంలో చుక్క, నా లవర్ మూతిలో బొక్క. ఏంటి? ఆకాశంలో చుక్క, నా లవర్ మూతిలో బొక్క. మా ఊర్లో కుక్క, నా లవర్ వస్తే పారిపోతుంది పక్క. ఏంటి? నా ఊర్లో కుక్క, మా లవర్ వస్తే పారిపోతుంది పక్క. ఎందుకు పారిపోతుంది సార్? నా లవర్ని ఒక వింత జంతువు అనుకుంటున్నాయి సార్ ఈ కుక్కలు. నా లవర్ మా ఊరికి వచ్చినప్పుడల్లా దాన్ని చూసి కుక్కలు పారిపోతున్నాయి. నాకు తెలుసు సార్, అది మనిషిని. కానీ దాని మూతిలో బొక్కలు చూసి కుక్కలు పారిపోతున్నాయి. అయ్యయ్యో, అవునా? పాపం కుక్కలు. కుక్కలు పారిపోతున్నాయని నన్ను వదిలేసింది సార్. వదిలేసింది సార్ మీరు కూడా. అందుకే సార్ దాని మూతిలో బొక్కల కన్నా ఈ కుక్కల మేలని వాటిని పెంచుకుంటున్నాను. అబ్బా, ఇప్పుడు సార్ కరెక్ట్ ట్రాక్ లేక వచ్చారు. ఇప్పుడు నా మూడు ఉత్సాహం పెరుగుతోంది. అన్నా ఉండేది మూడే కదా, అవి ఎలా పెరుగుతాయి? ఏమో వీడి పెరుగుతాయేమో. ఇప్పుడు ఎలా చెప్పాను, నేను కూడా తగ్గేదే లేదు సార్. సార్ ఇప్పుడు మన పుష్టిబి అభిమాని ఒకరు లైవ్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి, ఒకసారి మాట్లాడండి. హలో. హలో. నమస్కారం. హలో. హలో సార్, చెప్పండి, వినపడుతుంది. వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎవరండి? సంపంగి, రాంబాబు, సుందరం అండి. వాళ్ళే. ఒరేయ్, మీ ముగ్గురికి సిగ్గుందా, బుద్ధుందా? మీ ఫేస్లకి లవ్వు, పైగా ఫెయిల్యూర్స్. ఇంకోసారి ఇలా ప్రోగ్రామ్కి వచ్చి లవ్వు, ఫెయిల్యూర్స్ అనే అమ్మాయిల గురించి మాట్లాడారో, జీ మీదంతే గూగుల్ సెర్చ్లో కూడా దొరకదు. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? వాళ్ళకి అర్థమైందిలే. ఒరే పుష్ టీవీ, ఇంకోసారి పుష్ టీవీ పురుషులకు మాత్రమే, పుణ్య పురుషులకు మాత్రమే అని ప్రోగ్రాంలు ఇంకోసారి పెట్టావా? నోట్లో పెట్టి కొడతా. వాడికి అర్థమైందిలే రా. వాళ్ళకి అర్థమైందిలేండి. Stop the fucking ego double G. Snoop Dogg.